హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో విజయవాడ ప్రకాశం ప్యాలెస్ దగ్గర ఉన్న ఓ కొండపై ఆలయాన్ని చూపించబోతున్నాం. విజయవాడ సమీపంలోని సీతానగరంలో ఉంది. అదే మన విజయ కిలాద్రి ఆలయం. ఇక్కడ నుంచి భక్తులు కొండపైకి వెళ్ళనికి బస్ సౌకర్యం కూడా ఉంది. దాని ధర 30 రూపాయలు. ఈ ఆలయం దర్శనం చేసుకోనికి ఉదయం 7 నుండి 12 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే దర్శనం చేసుకోగలరు. ఈ ఆలయం గురించి నాకు తెలిసిన కొన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఈ దివ్యమైన కొండ ఎంతో మంది దేవతలకి నివాసం. అన్నిటికన్నా ప్రత్యేకమైంది ఈ కొండపై అర్జునుడు తపస్సు చేశారు. అందుకే ఈ ఆలయాన్ని అగ్నిరాజ్యం అని కూడా అంటారు. ఇంకా ఆలయం గురించి చెప్పాలి అంటే శ్రీ పెద్దజీర స్వామి వారు 56 ఏళ్ల మహాసంకల్పం అని అనొచ్చు. అంటే 1965న పెద్దజీయర స్వామి ఈ ప్లేస్ దగ్గరికి వచ్చి ఇది చాలా దివ్యమైన కొండని, ఇక్కడ ఎన్నో దేవాలయాలు నిర్మించవచ్చని సంకల్పం చేసుకున్నారంట. శ్రీ పెద్దజీయర స్వామి సంకల్పంతో చిన్నజీయర స్వామి ప్రేరణతో ఈ ఆలయాలను నిర్మించారు. ఈ గుడి ప్రత్యేకతలు ఏంటంటే, కృతయుగానికి నాందిగా భూవరాహ స్వామి వారు, త్రేతాయుగానికి నిదర్శనంగా శ్రీ రామచంద్రుల వారు, ద్వాపర యుగానికి సంకేతంగా శ్రీ కృష్ణ భగవంతుడు, కలియుగానికి ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, కొత్తగా నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణ సహిత అష్టలక్ష్ముల గుడి. ఈ అష్టలక్ష్ముల గుడి ప్రత్యేకత ఏంటంటే, పద్మం పైన ఆలయాన్ని నిర్మించినట్టుగా చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద ఇక్కడ ఇన్ని ఆలయాలు కట్టనికి కారణం, కృతయుగం నుంచి వైకుంఠానికి వెళ్లేదాకా మొత్తం సమస్త దేవతలు ఇక్కడే ఉన్నట్టుగా సంకేతంగా ఈ ఆలయాలను నిర్మించారు. ఈ విజయకిరాద్రి గుడి మన మనసుకి ఎంతో ప్రశాంతతని ఇస్తూ చుట్టూడ కృష్ణమ్మ ఆహ్లాదాన్ని ప్రసాదిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్ కొట్టండి. మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.